అందరికీ నమస్తే. చూడండి, ఈ యొక్క వీడియో లాస్ట్ వరకు మీరు చూశారు అంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. భగవంతుని యొక్క రాత విలువ అనేది ఈ యొక్క పిచ్చుక చెప్పే మాటలు వింటే మీరు ఆశ్చర్యపోతారు. పిచ్చుక స్వయంగా చెప్పే మాటలు ఖచ్చితంగా మీరు వినాలి, ప్రతి ఒక్కరు కూడా వినాలి. జీవిత పరమార్థం అనేది ఈ యొక్క విషయంలో తెలుస్తుంది. మరి ఇది ఏంటి అంటే, చాలా కాలం క్రితం ఒక అడవి ప్రాంతంలో ఒక చెట్టు పైన చిన్న పక్షి గూడు ఉండేది. అందులో కొన్ని పిచ్చుక పిల్లలు అలాగే ఒక పిచ్చుక జీవిస్తూ ఉండేది. పిచ్చుక బిడ్డలు చిన్న పసి గుడ్డులు అంటారు, అంటే చిన్న పిల్లలు. వాటికి ఇంకా రెక్కలు ఎగిరే శక్తి రాలేదు, పూర్తిగా ఆ తల్లి పిచ్చుకపైనే ఆధారపడి ఉన్నాయి. మరి తల్లి పిచ్చుక ప్రతిరోజు కూడా వేకువజామునే ఆహారం కోసం, గింజల కోసం ఆ అడవి చుట్టుపక్కల ఉన్న పంట పొలాల వైపు వెళ్తూ ఉండేది. ఒక్కొక్కసారి త్వరగా గింజలు దొరికేవి, వాటిని తీసుకొని తన యొక్క బిడ్డల నోట్లో ఆ గింజలు వదిలేది. బిడ్డలు తిని ఆనందంగా ఉండేవి, తల్లి కడుపు కూడా నిండేది. ఒక్కొక్కసారి కొంచెం ఆలస్యం అయ్యేది, అంటే గింజలు దొరక్క కొంచెం ఆలస్యం అయ్యేది. కానీ ఆలస్యమైనా కూడా తల్లి పిచ్చుక పోరాడి గింజలు తెచ్చి బిడ్డల ఆకలి తీర్చేది. మరి ఇలా ఆకలి తీరుస్తున్నప్పుడు, ఆలస్యమైనప్పుడు బిడ్డలు భయపడిపోయేవి. ఒకరోజు భయపడిపోయి తల్లి పిచ్చుకతో ఇలా అంటున్నాయి, అమ్మ నువ్వు కొంచెం ఆలస్యంగా వస్తున్నావు, మాకు చాలా భయంగా ఉంది. ఒకరోజు గింజలు దొరకపోయినా పర్వాలేదు, నువ్వు రోజు వచ్చే సమయానికే రా, లేదంటే మాకు కొంచెం భయంగా ఉంది, ఏదైనా మాకు ఆపద వస్తుందేమో, చెట్టుపైకి పాము కానివ్వండి, మనిషి వేటకు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళిపోతాడేమో అని ఒక ఆందోళన భావాన్ని తల్లి పిచ్చుకకి చెప్పడం జరిగింది. పసిబిడ్డలు చిన్న పిచ్చుకలు, అప్పుడు తల్లి వాటిని దగ్గరగా చేర్చుకొని, ఆ పిచ్చుకలను దగ్గరగా చేర్చుకొని వాటి భయాన్ని పోగొడుతూ ప్రేమతో ఇలా చెప్తుంది, చూడు తల్లి, నేను ఆలస్యం వచ్చినా ఆలస్యంగా రాకపోయినా నా మనసంతా మీపైనే ఉంటుంది. మీరు ఎంత ఆదుర్తపడి భయపడుతూ ఉన్నారో అంతకన్నా ఎక్కువగా నాకు భయంగా ఉంటుంది. కానీ నేను భగవంతుని పైన భారం వేసి గింజల కోసం వెళ్తూ ఉంటాను. మన చేతుల్లో ఏమీ కూడా లేదు, ఏమి జరిగినా కూడా భగవంతుని లీల ప్రకారంగానే జరుగుతుంది. మనం భయపడినా భయపడకపోయినా జరిగేది జరగక మానదు, కాకపోతే మనం కొంచెం బాధ్యతగా ఉండాలి. భగవంతుని యొక్క లీల ఖచ్చితంగా జరుగుతుంది, అదే చివరి యొక్క ఘట్టం, చివరి జరిగేది అదే. కానీ మానవ తృప్తి, ప్రాణి తృప్తి కోసం మనం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం జీవిత పరంగా. మీకు కథ చెప్తాను, వినండి తల్లి. పూర్వం ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి చాలా కాలం తర్వాత ఒక సంతానం కలిగింది, మగబిడ్డ సంతానం. అంటే ఎన్నో పూజలు నోములు నోచిన తర్వాత, అంటే చాలా కాలం దాకా పిల్లలు లేరు, ఎంతో ప్రయత్నాలు చేసిన తర్వాత ఒక మగబిడ్డ కలిగితే, ఆ యొక్క మగబిడ్డ పుట్టినప్పుడే జాతకాన్ని చూపించారు పండితులకి. మరి పండితులు ఆ యొక్క జాతకాన్ని పరిశీలించి ఏమి చెప్పాలో అర్థం కాలేదు, అంటే రాజుగారితో ఏమి చెప్తే ఎలాంటి ప్రమాదం వస్తుందో అని
వాళ్ళు ఏమీ చెప్పలేకపోయారు. అప్పుడు రాజుగారు వారిని పిలిచి, పర్వాలేదు, భగవంతుడు రాసిన రాతని ఎవరేం చేయలేరు, రాత ఎలా ఉందో నిజాయితీగా చెప్పండి అని పండితులని వేడుకొనడం జరిగింది. అప్పుడు ఆ పండితుల్లో ఒకతను ఇలా అన్నాడు, రాజా, ఈ బిడ్డ రాత బ్రహ్మాండంగా ఉంది, ఎన్నో రాజ్యాలని జయించగలడు, ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొని రాగలడు, కానీ ఈ బిడ్డకి పెళ్ళగండం ఉంది, పెళ్ళగండం ఉంది అని చెప్పడం జరిగింది. రాజుగారు దాని గురించి, అంటే పెళ్ళ అంటే ఏంటి అని ఆ పండితులను అడగ్గా వారు చెప్పారు, మట్టి పెళ్ళ కానివ్వండి, అంటే గడ్డ, ఏదైనా ఒక గడ్డ పెళ్ళ అంటారు, మట్టి కానివ్వండి, ఇలా ఏదైనా సరే. అప్పుడు రాజుగారు ఊపిరి పీల్చుకొని, నా కొడుకు రాజ్యంలో ఉంటాడు, కూలి పనులకు వెళ్ళేవాడు కాదు, కూలి పనులకి వెళితే అక్కడ ఏదైనా మట్టి పెళ్ళ మీద పడుతుంది, అప్పుడు ప్రమాదం అవుతుంది, రాజ్యంలో ఉంటే ఏమి అవుతుంది, ఏం కాదు కదా అని ధీమాగా ఇక ఆ పండితులకి కొంత ధనాన్ని అప్పచెప్పి, ఇక ఆ రోజు నుంచి ఆ పిల్లోడిని, అంటే ఏదైతే రాజు యొక్క బిడ్డ ఉన్నాడో రాజకుమారుణ్ణి, చాలా సుతిమెత్తగా సున్నితంగా పెంచడం జరిగింది. కనీసం ఆ రాజ్యంలో ఇటు వస్తూ వాడు తీసి పెట్టే పని కూడా లేకుండా, మంచం కూడా దిగనీయకుండా, ఆ రాజ్యం దాటి బయటికి వెళ్ళనీయకుండా, కనీసం స్నేహితులతో ఆటలు కూడా లేకుండా, విద్య అంతా కూడా ఆ ఆవరణంలోనే, రాజ్య ఆవరణంలోనే చదివిస్తూ సాగిస్తున్నారు. మరి ఇలా కొంతకాలం జరిగింది. అయితే ఆ పండితులు చెప్పింది ఏంటంటే, ఇతనికి 16వ ఏట దాకా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటే 16 ఏళ్ళు దాటిన తర్వాత ఆ గండం కూడా పోతుందని చెప్పడం జరిగింది. ఇక 16వ ఏట రానే వచ్చింది. ఇక రాజుగారు, నా బిడ్డకి ఎలాంటి ప్రమాదం ఉండదు, ఇక బిడ్డ ఆయుష్ పెరుగుతుంది, అన్ని రాజ్యాలను జయించి నాకు తగ్గ తనయుడు అనిపించుకుంటాడు అనే ఉద్దేశంలో ఇంకా ఉన్నాడు. అయితే ఆ రోజు 16వ ఏట దాటి 17వ ఏట అడుగుపెట్టబోయే మరుసటి రోజు, ఇక ఆ రోజు గడిస్తే 17వ సంవత్సరం జరుగుతుంది. మరి ఎప్పటిలాగే రాజకుమారుడికి ఆ యొక్క బల్ల పైన కూర్చోబెట్టి వారి యొక్క అమ్మ వారికి తినే భోజనం వడ్డిస్తుంది, తినే భోజనం. అయితే ఆ రోజు భోజనం కాస్త గట్టిగా వండటం జరిగింది, అంటే ఆ పొడి పొడి కాకుండా కొంచెం గట్టిగా వండటం జరిగింది. సరే అని చెప్పి ఇక వారి అమ్మ ఆ యొక్క రాజకుమారుడికి పళ్ళెంలో వడ్డిస్తూ ఉన్నది. వడ్డిస్తూ ఉంటే ఇక కొడుకు పైన ప్రేమతో ఎక్కువగా వడ్డిస్తూ ఉన్నది. ఇతను ఉండి ఉండి ఇక చాలమ్మని చెప్పి చెయ్యి అడ్డు పెట్టాడు పళ్ళెానికి. ఆమె, తిని కొంచెం బిడ్డ అని చెప్పి ఆ యొక్క భోజనంలో ఆ గడ్డని, పెళ్ళని అట గెంటతో పట్టుకొని అలా వేసింది. అది చేతి మీద పడింది, చిన్న పెళ్ళ. వెంటనే అక్కడికక్కడికే మరణించడం జరిగింది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, పెళ్ళ అంటే ఏదో పెద్ద మట్టి పెళ్ళ అని కాదు, చిన్న గడ్డ, అంటే అన్నం గట్టిగా ఉన్న చిన్న పెళ్ళ గడ్డ, అది చేయి మీద పడి అలా జరగడం జరిగింది. మరి ఇది ఒక పురాణ కథ,
భగవంతుని యొక్క రాత ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పడం కోసం ఈ కథని మన పూర్వీకులు చెప్తూ ఉండేవాళ్ళు. కాబట్టి మనం ఎంత ప్రయత్నాలు చేసినా, ఎంత ఆరోగ్యంగా ఉండాలి అనుకున్నా, మానవ ధర్మ ప్రకారంగా చేయటం పద్ధతే. కానీ ఎంత ప్రయత్నాలు చేసినా జరిగేది ఖచ్చితంగా జరుగుతుంది, జరగంది ఎప్పటికీ జరగదు. మనం భవంతిలో ఉన్నా, అద్దాల మేడలో ఉన్నా, మృత్యువు రాసి పెట్టినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి కొంతమంది ఎంతో కాలంగా వందేళ్ల పాటు బ్రతకాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బతుకు పైన ఎప్పుడు తీపి ఉంటుంది. అలాంటి వారి కోసం ఈ కథ అని ఈ విధంగా ఆ పిచ్చుక చిన్న పిచ్చుకలకు చెప్పింది. చూశారు కదమ్మా, మరి ఎంతో మమకారంతో పెంచుకున్న రాజు, మరి ఆ రాజ్యంలోకి ఏ పిల్ల వెళ్ళటానికి అవకాశం లేదు. రాజకుమారుడు బయటకు వచ్చి ఏ పిల్ల మీద పడే అవకాశం లేదు. కనీసం అన్నం పిల్ల అంటే ఆ గడ్డ అలా పట్టంతోనే ఇలా జరిగింది. కాబట్టి భగవంతుడు రాత అనేది ఉంటే తప్పించుకోలేము, మనం జాగ్రత్తలో ఉండాలి, కానీ రాతని తప్పించుకోలేము. నేను దాదాపుగా జాగ్రత్తగానే మీ గురించి ఆలోచిస్తూ వస్తూనే ఉంటాను. అలాని మీరు బాధపడకూడదు, భయపడకూడదు, భగవంతుడు రాసినట్టే జరుగుతుంది అని చెప్పి కథను ముగించింది. మరి ఈ కథ విన్న పసిపిచ్చుకలు కూడా నిజమే కదా, అమ్మ చెప్పిన మాటలో అర్థం ఉందని ఆ యొక్క అమ్మ రెక్కల పక్కన ఒదిగిపోయాయి. మరి చూశారు కదా, ఇది ఒక పురాణ కథ అండి. ఈ కథ పెద్దలు చెప్తూ ఉండేవాళ్ళు. మేము దీన్ని విని ధర్మ ప్రచారంలో భాగంగా మీ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మీ కనుక ఈ కథలో నిజముంది అనిపిస్తే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియపరచండి. ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అందరికీ నమస్తే.